అతనే పురాతన వస్తు శాఖలో ఆఫీసర్ గా పనిచేసేవారు. నాన్న లాంటి మంచి వాళ్ళు ఉన్నట్టే దయ్యాల భూచోడు లాంటి చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ దయ్యాల భూచోడు ఎన్నో సంవత్సరాల నుంచి సముద్ర గర్భంలో ఏదో శక్తి ఉందని దానిని తన వశం చేసుకుని లోకాధిపత్యం చేయాలని ప్రతి ఏటా మహాలయ అమావాస్య రోజు పసిపిల్లల్ని బలిస్తుంటారు. నా కృషి ఫలించబడుతోంది. ఆ శక్తి నాకు దక్కే సమయం ఆసన్నమైంది, ఆసన్నమైంది. 30 సంవత్సరాల నుంచి ఫలించబోతోంది. మనకి సిద్ధం చెయ్యండి. ఎవరు ఎవరు? నోబడీ, నోబడీ ఫీలింగ్ రెస్పాన్సిబిలిటీ. చూడు మిస్టర్ బలరాం, మీరు ఒక్కరే సిన్సియర్ అనుకోకండి, మేము కూడా సిన్సియర్ ఆఫీసర్లే. ఏంటండి పెద్ద మీ సిన్సియరిటీ? మన నుంచి చోటే మన డ్యూటీ అనుకోకండి, మన చుట్టూ ఏం జరుగుతుందో కాస్త చూడండి. అసలు నా డ్యూటీ గురించి మీరెవరండి క్వశ్చన్ చేయడానికి? మిస్టర్ రేచూరి, మీరు సెక్యూరిటీ ఆఫీసర్ కావచ్చు, నేను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, కానీ ఇక్కడ సెక్యూరిటీ బాధ్యత మనందరం. ఈ రెస్ట్రిక్టెడ్ ఏరియాలో బయలు జరుగుతుంటే మీరు కనుమస్తు కూర్చున్నారా లేదా తెలిసి ఎన్కరేజ్ చేస్తున్నారా? యువర్ ఇన్సల్టింగ్ మిస్టర్ బలరాం. ఈ డిపార్ట్మెంట్ నాకున్న హిస్టరీ అంటే మీకు తెలియదు. మినిస్ట్రీ నడకడం నాకున్న గుడ్ విల్ అంటే నా సిన్సియారిటీ మీకు తెలుసు. లేదు చూడండి, డిపార్ట్మెంట్ ఆర్ మినిస్ట్రీ విల్ నాట్ డిసైడ్ అవర్ సిన్సియారిటీ, అవర్ క్యారెక్టర్ విల్ డిసైడ్ అవర్ సిన్సియారిటీ. ఇంకొకసారి ఇలా జరిగినట్టు తెలిసిందో ఐ వాంట్ టాలరేట్. ఇట్ ఇస్ మై ఫైనల్ వార్నింగ్. వార్నింగ్ అంటే ఇట్ ఇస్ అ వార్నింగ్. అంటే అందరూ క్యారెక్టర్ ఉన్నారు. కొంచెం కమాటలేదు. ఎందుకు రా నీకు యాంగర్ ఎమోషన్? ఫ్రెండ్ గా నీ క్యారెక్టర్ నేను అర్థం చేసుకోగలను సచ్. బట్ వాడి నోట్లో పట్టింది దానికి. అసలు నిన్ను కాదురా, ఆ ఇండియన్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ నడాలి సచ్. నీకు దేవుడు లేడు, దేవుడు అంటే నమ్మకం లేదు. నీకు ఈ దేవుడు బాధ్యత తప్ప చెప్పారు చూడు. అందుకు నీకు దేవుడు ఉన్నాడో లేడో నాకు అనవసరం, నాకు నా డ్యూటీ ముఖ్యం. పసుపు గుడ్డ దగ్గర వచ్చింది ఏంటి? ఓహో, పసుపు గుడ్డ దగ్గర వచ్చింది. ఇక్కడ నుంచి అనమాట. ఈ అట్మాస్ఫియర్ చాలా రోజులకు అబ్జర్వ్ చేస్తున్నారా? ఎవరు చేస్తుంటారు ఈ పని? ఇది ఆ దయ్యాలు రాచోడు గాడి పని ఉంటుంది. దేర్ నో వే, వాడు చేసే పర్వశంగా ఉంటాయి. ఇందులో ఏదో ప్రెజెంట్నెస్ ఉందా? మిమ్మల్ని ఇక్కడికి ఎవరిని రావద్దని బోర్డులు పెట్టం కాదు, వచ్చిన వాళ్ళని పవిత్రంగా ఉండమని బోర్డులు పెట్టండి. ద్వారకా నగరాన్ని తవ్వి తీయడం అనుకోకండి, చూసి తరించడం అనుకోండి. ఇన్ని మరబోట్లు, పెద్ద పెద్ద క్రెయిన్లు అక్కర్లేదండి. 5 రూపాయలు కొబ్బరికాయ కొట్టి, 10 రూపాయలు కర్పూర హారతి వెలిగించి, గిన్నెడు వెన్నపెట్టి రారా కృష్ణయ్యని మనసారా కోరుకోండి. చిటికిన వేల మీద గోవర్ధన గిరిని తీసుకొచ్చినట్టు లోపల ద్వారకం తెచ్చి మీ ముందు పెడతాడు. అవును, ఈ విధంగా చేస్తే మన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కి పైసా కూడా ఖర్చు ఉండదు. చూడు, దిస్ ద లాస్ట్ వార్నింగ్. ఇంకెప్పుడు ఈ చుట్టుపక్కల కనపడకూడదు. వెళ్ళు. ఏంటో బాబు, గైగేమంటున్నారు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఓ 2 రోజులు లీవ్ కావాలరా. లీవా? అదేం కుదరదు, బెటర్ స్టే. ఏ కమ్ హియర్ స్ట్రైకి, కమ్ హియర్. యా మై బాయ్ స్ట్రైకి. ఎరా, ఈ స్ట్రైకి నిన్ను చూడగానే నీ చుట్టూ తిరుగుతుంది, డాన్స్ చేస్తుంది, ముద్దులు పెడుతుంది. నేను ఇన్ని సంవత్సరాలుగా నీ ఫ్రెండ్ కదా, ఒక్కసారైనా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి కనీసం బౌరైనా మురిగిందా? రే, దీనికి నువ్వు అంటే జలసిరా? జల అవునరా, విశ్వాసం అనగానే గుర్తొచ్చేవి 2, స్నేహితుడు, కుక్క. అందుకే మీ మధ్య జలసి ఉంది. Thank you.
ఉంది, బర్మడా ట్రయాంగిల్ ఉంది, ఉప్పెన్లు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, అగ్నిపర్వతాలు పేలుతున్నాయి. ఈ నేచురల్ కలామిటీస్ అన్ని ఆపాలని మనం చూస్తే మన లైఫ్ అన్యాచురల్ అయిపోద్ది. సచ్ ఏంట్రా సచ్, అలానే చేతులు కట్టుకుని కూర్చుంటే మనిషి గ్రహాలని దాటేవాడా? అండర్ వాటర్లో మనకు తెలియని ఏదో ఒక మిస్టరీ ఉంది, అందుకే ఆ కెలామిటీ వస్తుంది. అదేంటో కనుక్కోవాలి. అది అక్కడ ఏముందో నాకు తెలుసు. లోపల కృష్ణుడు విష్ణు చక్రం ఉంది. మీరేమో భక్తి భగవంతుడు అనేది లేకుండా ద్వారకేదో సముద్రంలో ఉండే బండరాయి అనుకుని తవ్వకాలు చేస్తుంటే కృష్ణుడికి కోపం వచ్చి మీకు బుద్ధి చెప్పాలని అమావాస్య అమావాస్యకి చక్రం తిప్పి తన మహిమను చూపిస్తున్నాడు. శ్రీకృష్ణ పరంధామ ఆ మాయకుల్ని కాపాడుతండి. రండి. ఏంటి ఇలా ఇంట్లోకి వచ్చేటేంటి, గోళం ఏంటి? మీ నట్టిని తవ్వి కణిచి రత్నాలు తీసుకెళ్ళడానికి రాలేదు. ఈ రోజు కృష్ణాష్టమి, చప్పిడి కుడి తిని చప్పబడిపోయిన బ్రహ్మచారణాలకి కాస్త రుచి తెరిపిద్దామని ఇవన్నీ వండి తీసుకొచ్చాను. సూపర్. చక్కెర పొంగలి, చక్కని పొంగలి, పెద్ద భోజనం ఇది, దేవుళ్ళ భోజనం. ఆహా, ఊరి నోరూరి మొత్తం నెయ్యితో చేసినవే. ఏయ్, నువ్వు తెచ్చేవాడు తింటున్నాడు, వచ్చిన పని అయిపోయింది కదా, ఇక నువ్వు వెళ్ళు. ఏంటండి మీరు ప్రతి దానికి గై గై మన అరుస్తూనే ఉంటారు. ఇదిగో కాస్త మెల్లగా అది చేయి ఇది చేయి నవ్వుతూ చెప్పచ్చు కదా, ఊరికే కేకలు వస్తే. అనయ్య మొత్తం నువ్వే తినేసి క్యారేజ్ కడగద్దు, రేపు పొద్దున నుంచి నీకు అడుగుతాను. అమ్మమ్మ రేపు వచ్చేటప్పుడు కొత్త క్యారేజ్లో పెసరట్టు ఉప్మా ఆ లెవెల్లో ప్లాన్ చేయాలి. అలాగే అలాగే అలాగే. మీ ఆఫీసర్ గారికి ఏం కావాలో కనుక్కో. అమ్మా కొంతమంది నోట్లు వేసుకోవడానికి పుట్టారు, కొంతమంది లొట్లు వేసుకోవడానికి పుట్టారు. వెళ్ళు. వెళ్తున్నావండి, ఎందుకు కేకలు వస్తారు అసలు? ఏమన్నావని తినమన్నావు అంతేగా. వివాహ భోజనం. నువ్వే తినేస్తున్నావు? నువ్వే కదా వద్దన్నావు. వద్దంటే అడగాలరా? అడిగానుగా. ఏంటి 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 అడిగింది? నేను తినేదాకా అడగాలి. అసలు ఆ అమ్మాయి తెచ్చింది నా కోసం. ఏనా సైకి? చక్కెర పొంగలి అదిరిందిరా. కాదురా, అదిరేలా చేసిందిరా. అది చక్కెర పొంగలి కాదు, దద్దోజనం. ఇది పులిహోర, అది గార. బాగుంది. ఇది బూరి. అరే నువ్వు మళ్ళీ ఒకటి తిని ఒకదాన్ని పోడుతుంటే వివరాలు చెప్పడానికి వెనకొచ్చాను. ఈ బూరి వల్ల మనకు స్వతంత్రం వచ్చింది తెలుసా? బూరి వల్ల మనం గాంధీ గారి వల్ల ఏమో అనుకున్నాం. ఒకసారి బ్రిటిష్ దొరికి మన వంటవాడు పూర్ణ బొర్రు చేసి పెట్టాడంట. అసలు ఏ దారి లేకుండా ఈ బూరిలోకి పూర్ణం ఎలా వెళ్ళిందా అని బ్రిటిష్ దొరికి తల పద్దలు కుట్టుకుని అర్థం కాలేదట. అయ్యో బాబోయ్, ఈ వంటవాడి వంటలోనే ఇంత తెలివి ఉంటే ఇండియా ఎంత డెవలప్ అయిపోయింది. మనల్ని కూడా ఏ బూర్లోనైనా పెట్టి వండేస్తాడేమోనని భయపడి రాత్రికి రాత్రి స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయాడంట. అలా మంది పూరి స్వతంత్రం. ఈ విషయం గాంధీ గారు కూడా తెలియదట. కంగారు పడకండి, మెల్లగా తినండి. ఏమండి, రుక్మిణమ్మ పూజ చేసిన గుడి సముద్రం నుంచి బయటపడిందట కదా, దాన్ని చూడడానికి పర్మిషన్ ఇవ్వనట్టుగా. నా గుడి చూడాలనుంది, అందుకే మీ చుట్టూ తిరుగుతున్నాను. ఒక్కసారి గుడి చూసి నేను మా ఊరికి వెళ్ళిపోతాను. అక్కడికి లేకపోతే మీరు 6 గంటలకు వెళ్తున్నారట్టుగా. ఏంటమ్మా, ఏమిటి మాట్లాడేది? నువ్వు వచ్చిన పని ఏమిటి? నువ్వు మాట్లాడేది ఏమిటి? వాడు ప్రోగ్రామ్ గురించి మాట్లాడతాం ఏమిటి? వాడు 6 ఇంటికి వెళ్తున్నాడు, నీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? వాడు 5 ఇంటికి వెళ్తున్నాడు. అందుకని 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 నీ పర్మిషన్ లెటర్ రాసిస్తే నేను వెళ్ళి చూసేసి వచ్చేస్తాను. ఏమిటి మాట్లాడేది? అసలు ఏమైనా మామూలు ప్లేస్ అనుకున్నావా? ఎంత సెక్యూరిటీ అక్కడికి! వీడి తప్ప వేరెవరు వెళ్ళడానికి వీల్లేదు. ఇన్ని తీసుకొచ్చింది కదా, ఏమడిగింది? గుడికి తీసుకెళ్ళమంటారా? నువ్వు ఎవరైనా దబాయించక, నన్ను మాత్రం దబాయించుకు. ఇవన్నీ ఎవరా తీసుకొస్తారు? విశ్వాసం ఉండాలరా? జొన్న రొట్లు తినే వాళ్ళకి వడలు, ఉప్పుడు పిండి తినే వాళ్ళకి ఆవడలు ఎవరా తెస్తారు? నిన్నెవరైనా నెత్తి కూర్చోబెట్టి తీసుకెళ్ళమందా? బోట్ లో పక్కన కూర్చోబెట్టుకుని గుడికి తీసుకెళ్ళమంది, తీసుకెళ్ళరా? నేను ఇంతవరకు సముద్రం దూర నుంచి చూశాను, కానీ ఇంత దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం అండి. ఇలా చూస్తే దిగి నడిచేయాలి. ఒక్కసారి అండి, ఒకసారి ప్లీజ్ అని చూసి ఇచ్చేస్తాను. కృష్ణ 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 ఏమండి, మీకు సముద్రానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయండి. భయపడే వాళ్ళకి సముద్రం గెరటాలతో భయపడుతూ ఉంటుంది అని మీరు అంటుంటారే, అలాగా అదే అందంగా చూసే వాళ్ళకి భూమి చుట్టూ చుట్టిన నీటి బట్టే.
ఎంత బాగుందో. ఇది రుక్మిణమ్మ పూజ చేసిన గుడింట. ఇది చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చాలా బాగుంది. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటానండి. చాలా గొప్ప దేవత. ఏమండి మీరు దండం పెట్టుకోండి. గంట ఎంత పెద్ద గంట, ఎంత ఎత్తురుంది. ఆ రోజుల మనుషులు పొడగల్లా ఉంటారు. ఏమండి గంట? అవును గంటే. అందట్లేదండి. ఎగిరి కొట్టు. ఎగిరిన అందట్లేదు. ఏమండి ఒక నిమిషం రండి. వచ్చినప్పటి నుంచి మీరు ఏదో పని చేస్తూనే ఉన్నారు. రండి. అరే వస్తున్నా కదా. రండి. ఏంటి? ఒకసారి గంట కొట్టాలండి. కొట్టమని చెప్పానుగా. అందట్లేదని చెప్పాను. అది వెళ్ళిపోతాం పదా. నేను రాను. రావా? నేను గంట కొట్టండి, ఇక్కడి నుంచి రానండి. మీరు కావాలంటే నన్ను వదిలేసి వెళ్ళిపోండి. ఏంటి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇప్పుడు మీరు నేను నన్ను నిన్ను చూస్తే తప్ప ఉందండి. మీరు ఎత్తుకుంటారు, నేను గంట కొడతాను, అంతే కదండి. వాళ్ళే వారండి, మిమ్మల్ని ఏమో అనుకున్నారు. ఎత్తుకోండి. ఇటు కృష్ణ 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 వస్తున్నా.